హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పబోయే ఒక చిన్న పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ కానీ, నరదిష్టి కానీ, వాస్తు దోషాలు కానీ అన్నీ తొలగిపోతాయండి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఏ పరిస్థితి బాగలేకపోయినా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, డబ్బులు అనేటివి విపరీతంగా వస్తాయండి. ఇవి మనం చూసే ఉంటాం కదండి, అందరిళ్ళల్లో కూడా చాలా ముఖ్యంగా వాడుతూ ఉంటారు. తెల్ల ఆవాలండి ఇవి, పసుపు ఆవాలను కూడా పిలుస్తారు. ఈ పసుపు ఆవాలను మనం పరిహారాలకు ఎన్నిటికో ఉపయోగిస్తూ ఉంటామండి. నార్మల్గా కూడా నల్ల ఆవాలను వంటకే కాకుండా పరిహారాలకు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్తున్నారు. అదేవిధంగా ఈ తెల్ల ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న దోషాలు, ఆరోగ్య సమస్యలు, వాస్తు దోషాలు, ఇప్పుడు రెంట్ హౌస్లో అందరూ ఉంటుంటారు కదండి, అలాంటి వారికి వాస్తు ప్రాబ్లమ్స్ వల్ల కలిసి రాకపోవడం కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు, ఎన్నో సమస్యలు, జాబ్ లేక ఉద్యోగం లేక ఎన్నో బాధలు అని పడుతూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటికీ ఈ ఆవాలు అనేటివి పరిష్కారం చేస్తాయండి. ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవచ్చండి. ఖచ్చితంగా ఈ ఆవాలతో ఈ పరిహారం అనేది చేయండి. ఈ ఆవాలు మనకు లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి కానీ, నరదిష్టి పోవడానికి కానీ, ఆరోగ్య సమస్యలకు కానీ అన్నిటికీ ఉపయోగిస్తారండి. అలాగే ఈ పరిహారానికి మనకు మొదటిగా కావాల్సింది ఇలాంటి ఎల్లో కలర్ క్లాత్ అండి. ఖచ్చితంగా మనం ఎల్లో కలర్ క్లాత్ను మాత్రమే ఉపయోగించాలండి. అప్పుడే మనం చేసే ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందండి. అలాగే ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది ఎల్లో కలర్ క్లాత్ అండి. ఒక ఎల్లో కలర్ క్లాత్ని ఒక చిన్నగా కట్ చేసుకోండి, ఒక బాక్స్ టైపు కట్ చేసుకొని తర్వాత దీనికి కావాల్సినది ఎల్లో కలర్ థ్రెడ్ అండి. వైట్ కలర్ థ్రెడ్ని మీరు పసుపులో ముంచి చేసినట్లయితే ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. పసుపు దారము, ఇలా పసుపు దారము, పసుపు గుడ్డ మాత్రమే దీనికి అవసరం అండి. పసుపు గుడ్డని తీసుకొని పరచండి. పరిచిన తర్వాత మీకు కావాల్సిన ఆవాలండి, ఆవాలు అనేటివి మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోవచ్చండి. ఒక గుప్పెట్లు, రెండు గుప్పెట్లు, మూడు గుప్పెట్లు అండి. లేనివారు ఒక గుప్పెడు ఆవాలను అందులో వేయండి. ఉన్నవాళ్ళు రెండు గుప్పెట్లు కానీ మూడు గుప్పెట్లు ఆవాలను వేయండి. ఒక గుప్పెడు ఆవాలు అనేటివి పసుపు గుడ్డలో వేసి మీరు మీ మనసులో బాధలు, సమస్యలు అన్నీ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఆ ఆవాలలో కొంచెం కుంకుమ వేయండి. వేసి ఆవాలని మూటలాగా ఈ పసుపు దారంతో కట్టండి. తెల్ల ఆవాలని కట్టిన తర్వాత రెండు చేతులతో పట్టుకొని మీ సమస్య ఏమిటో చెప్పుకోండి. వాస్తు దోషాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలను మీరు చెప్పుకొని మీ ఇల్లు మొత్తం తిరగండి. అంటే మీ పరిసరాలు, దేవుడు రూము, వంటగది అన్నీ ఉంటాయి కదండి, ఒక్క రూమ్ ఉన్నా కూడా మొత్తం తిరిగి మీ సింహద్వారానికి లోపల వైపు, అంటే బయట కాకుండా మనం లోపల ఉంటాం కదండి, లోపల వైపు ఈశాన్య ఉత్తర వైపు అనేది పెట్టాలి. అంటే ఈశాన్య మూల ఉత్తరం వైపు డోర్ ఉంటుంది కదండి, అలా అయినా పెట్టచ్చండి. లేక మీకు సింహద్వారం వైపు ఉత్తరం వైపు ఉంటుంది కదా, అలా మీరు అక్కడ ముడ అనేది వేయాలండి. ఆ మూట అనేది అక్కడ ఫిక్స్గా కట్టాలి. ఇలా కట్టిన తర్వాత మీకు ఒక గంటకే రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. సింహద్వారానికి లోపల వైపు ఈశాన్య ఉత్తరం ఉన్న భాగంలో పైన అనేది కట్టాలండి. సింహద్వారం పైన కట్టడం వల్ల ఆ మూటని అనేది ఎవ్వరు చూడకూడదు. మీరై మీ అంతటా మేము ఈ మూట కట్టాము, మాకు కలిసి వచ్చిందని ఏ ఒక్కరికి చెప్పకూడదండి. ఎవరైనా చూసినా మేము కామ్గా అయిపోవాలి, కానీ వాళ్ళకి ఈ విధంగా వివరించి అస్సలు చెప్పకూడదు. రహస్యంగా ఉన్నప్పుడు రహస్యంగానే మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలియాలి, అలానే ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు వెంటనే ఒక గంటలోనే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తాయండి, మంచి ఫలితాలు వస్తాయనే చెప్పవచ్చు. ఈ మూటని మీరు 3 నెలలకి ఒకసారి మార్చచ్చండి. మీరు పూజ చేసే సమయంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారాల పూట ధూపం వేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయనే చెప్తున్నారండి. ఈ విధంగా మీరు ధూపం వేసి 3 నెలలకి ఒకసారి మార్చండి. ఆ మూటని ఏం చేయాలి, 3 నెలల తర్వాత డౌట్ వస్తుందండి. ఆ మూటని
మీ ఇంట్లో కాకుండా బయట ఉన్న రోడ్లు అవన్నీ ఉంటాయి కదండి, అక్కడ గుంటలోడి ఆ మూటని అనేది బూడి చేయండి. ఇలా బూడి చేయడం ద్వారా మీకు ఉన్న సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి. మళ్ళీ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీరు కొత్తగా స్నానం చేసి పూజ చేస్తారు కదా, మళ్ళీ ఆ మూటని అనేది చేసుకోండి. ఇది గురువారం రోజు తెల్లవారుజామున చేయడం వల్ల గురుబలం అనేది పెరుగుతుందండి. ఎప్పుడు చేయాలి అనేది కూడా డౌట్ వస్తూ ఉంటుంది కదా, గురువారం తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేటివి వస్తాయి. అలాగే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ చేస్తే ఊహించని అద్భుతాలు కలిగి డబ్బు అనేది విపరీతంగా రావటం ఖాయమని చెప్పవచ్చండి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుందండి. ఇంత చిన్న పరిహారం వల్ల మనకు ఎన్నో అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయండి. అదేవిధంగా మీకు ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా లేక ఆర్థిక సమస్యలు ఉన్నా యజమానికి కానీ యజమానురాలకి కానీ ఇంట్లో కుటుంబ సభ్యులకి అందరికీ ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే ఈ తెల్ల ఆవాలని మీరు క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ ఆవాలు అనేటివి పోయండి. అంటే 1 టీ స్పూన్ అన్ని ఆవాలు పోసి ఒక పేపర్ మీద ఆ పేపర్ని మొత్తం పొట్లంలా కట్టండి. పొట్లంలా అంటే చేతితో అనేది నలపాలండి. ఇలా పొట్లంలా చుట్టిన తర్వాత మీరు ఎడమ చేతిలో అయినా కుడి చేతిలో అయినా పట్టుకొని మీ సమస్యలు, మాకు ఆరోగ్య సమస్యలు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పుకొని మీ చుట్టూ అంటే మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని మీరు తీసుకువెళ్ళి డస్ట్బిన్లో అయినా లేక బయట ఎక్కడైనా పారేయండి. ఇలా పారేయడం వల్ల మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. అది ఎక్కడ నిలబడి చెప్పుకోవాలి అనే డౌట్ వస్తుందండి. ఈశాన్యం ఉత్తర మూల అనేది అంటే ఈశాన్య మూల ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళి ఉత్తరం వైపు కూర్చోండి. కూర్చొని కుడి చేతిలో పట్టుకొని ఆ పొట్లాన్ని మీ సమస్యలు బాధలు అన్నీ చెప్పుకొని మీరు ఆ మూటని 3 సార్లు తిప్పి మీరు వీధిలో పాడేయండి, లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో అనేది వేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా వస్తుందండి. అష్టైశ్వర్యాలతో కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.